ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఏకైక మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి పేర్కొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఇంట్లో సోమవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని పిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి తెలిపారు. ఉక్కు మహిళగా గరీబీ హఠావో నినాదంతో అలిన దేశాలకు అధ్యక్షురాలిగా అనేక కొత్త ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి నిరుపేదలకు 3 ఎకరాలు 2 ఎకరాలు పంచిన ఘనత ఆమెకే దక్కుతుంది అని పేర్కొన్నారు. కూడు గూడు గుడ్డ విధానం తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత ఆమెకే దక్కుతుందని దేశ పూర్వ ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి బ్యాంకులను జాతీయం చేసి ఘనత ఆమెకే దక్కుతుందని పేర్కొంటూ జైలు జీవితం గడిపిన ఇందిరాగాంధీ దేశ చేసిన సేవలు విశేషమని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ మండల శాఖ అధ్యక్షులు పిల్లి కనకయ్య, కూరగాయల కుమరయ్య, చిలక రమేష్, అరుణ్ తేజాచారి, కనకరపు రాకేష్, కత్తి కనకయ్య, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు వేములవాడలో ఆంజనేయ గారి నివాసంలో ఇందిరాగాంధీ భారతరత్న ఇందిరాగాంధీ ఒక వర్ధంతి సందర్భంగా మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వేములవాడ అర్బన్ వేములవాడ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారు చేసినటువంటి త్యాగాలు ఇప్పటికీ గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేసినారు. వారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి భారత్ జోడో కార్యక్రమంలో మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మార్పు కొరకు ఇప్పుడు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడడానికి మా వంతుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ అనే అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఉక్కు మహిళ అనంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అటువంటి ఇందిరాగాంధీ ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పనిచేస్తామని, అలాగే రాహుల్ గాంధీ ప్రధాని అవుట వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు అర్బన్ మండల అధ్యక్షులు కనకయ్య గారు టౌన్ ఆధ్వర్యంలో మరియు కార్యకర్తలు పెద్దల ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా త్యాగాల కుటుంబం ఏది అంటే ఇందిరాగాంధీ కుటుంబం. ఆమె 3 సార్లు ప్రధానమంత్రిగా, ఇలా ఉక్కు మహిళగా, ఆలీన దేశాలకు శాంతియుత దేశాలకు అధ్యక్షురాలుగా చేసిన మహాఘనత ఇలా ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి చరిత్ర చూసుకుంటే ఇలా గరీబ్ హఠావో విధానం తీసుకొచ్చి ఉన్నత వర్గాల భూములను తీసుకొని పేదరికానికి మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు పంచిన ఘనత ఇలా ఇందిరాగాంధీ గారు. ఇలా ప్రతి బ్యాంకులు జాతీయం తెలిసి ఇలా బలహీన వర్గాలను కాపాడిన ఘనత కూడా ఇలా ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక కుట్ర పంది ఇలా జైలు జీవితాలు కూడా గడిపిన ఘనత ఏంది అంటే ప్రజల కోసం, భారతీయ ప్రజల కోసం జైలు జీవితాలు గడిపిన ఘనత ఇలా ఇందిరాగాంధీ గారు. ఏ త్యాగానికైనా ప్రజా సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం ఉండి ఇక ప్రజానీకాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు లేని లోటు ఇలా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆమె చేసిన ఘనతలు
ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండంగా ఉంటుంది. రాబోయే తరంలో ఆయన మనవడు ఆమె మనవడు ఇలా రాహుల్ గాంధీ గారు ఒక విధంగా చూడండి, ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3700 కిలోమీటర్లు ఇలా పాదయాత్ర ప్రజానీకం కోసం ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేపట్టడం జరిగింది. అటువంటి ఉన్నతమైన కుటుంబంలో ఇలా భారతదేశ ప్రజలు కూడా చూస్తున్నారు. భావి భారత ప్రజలు ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందనే విధంగా ఉన్నది. కాబట్టి ఇలా ఇందిరాగాంధీ పులి పుచ్చుకొని పుట్టిన వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారు రాబోయే తరంలో ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలని కూడా భారత ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారు.